వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేశారని ప్రశ్నిస్తే చంపేస్తానంటూ బెదిరించడం అన్యాయమన్నారు టీడీపీ నేత మన్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య జరిగి ఇరవై మూడు నెలలు గడుస్తుంటే ఈ రాష్ట్రం ఏ కుటి గుర్రానికి పళ్లుతో ఉంటుందోనని వర్ల రామయ్య అడిగితే దానికి సమాధానంగా నిన్ను కూడా చంపుతామంటూ బెదిరించడం ఇదేం రాజకీయం అన్నారు ఇది రాష్ట్రానికి మంచిది కాదన్నారు మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు హత్య వెనక ఎవరున్నారో తేల్చకపోవడం సిగ్గుచేటన్నారు పైగా ప్రశ్నించిన వ్యక్తులను చంపుతానని బెదిరించడం సరికాదన్నారు ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనటువంటి సునీతారెడ్డి గారి ప్రెస్ మీటు సునీతారెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలని ఈ రాష్ట్రంలో హూకిల్డ్ బాబాయ్ వివేకానందరెడ్డి గారిని ఎవరు హత్య చేశారు అని చెప్పేసి అని ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడుగా ప్రతిపక్ష నాయకుడుగా వరలరామి గారు పదే పదే ప్రెస్లో ప్రశ్నించడం నిలదీయటం జరిగింది మరి వరలరామయ్య గారు అడిగిన ప్రశ్న ఏంటి ఆయనకు వచ్చినటువంటి జవాబు ఏమిటి అని చూసినప్పుడు వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపారు ఇరవై మూడు మాసాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం గుడ్డి గుర్రాలకు పళ్ళు తగ్గుతూ ఉంది ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది డీజీపీ గారు ఏం చేస్తూ ఉన్నారు అంత ముఖ్యమైనటువంటి నాయకుడి హత్యనే తేల్చలేకపోతే ఎలా అని చెప్పి వరలరామయ్య గారు అడిగితే దానికి సమాధానం ఏంటంటే నిన్ను కూడా చంపుతాం ఇదా వరలరామయ్య గారు అడిగిందా నన్ను చంపుతారా లేదా అని అడిగాడా ఏం డీజీపీ గారు ఈ రాష్ట్ర పోలీస్ బాస్గా ఉన్నటువంటి మీకు వరలరామయ్య గారు అడిగిన ప్రశ్నకు సమాధానం వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపారు అని అడిగితే ఆ హత్య ఎలా జరిగింది తేల్చండి ఇది రాష్ట్రానికి మంచిది కాదు ఇంత దీర్ఘకాలం పాటు ఇలా ఒక ముఖ్యమైనటువంటి నాయకుడి యొక్క హత్య మీద మిస్టరీ వీడకపోవడం చేతగాని తన కింద వస్తుంది అని చెప్పేసి వరలరామయ్య గారు అడిగితే నిన్ను కూడా చంపుతాం నీ అంతూ తేలుస్తాం నీ సంగతి చూస్తామని చెప్పి ఇంట్లో వారి ఫోన్కి ఫోన్ చేసి వారి రెస్టూలో ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతోటి మాట్లాడిస్తారా